నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం నేను మీ వివేక్ ఐ హోప్ అందరూ బాగానే అనుకుంటున్నాను మీ జీవితాలు ఎవరివి కూడా ఇలా రివర్స్ ఫ్లిప్ అవ్వట్లేదు అని అనుకుంటున్నాను ఒకవేళ మంచి విధంగా రివర్స్ ఫ్లిప్ అయితే వెల్ అండ్ గుడ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఒకవాళ్ళు చెడు విధంగా రివర్స్ ఫ్లిప్పింగ్ అవుతున్నట్టయితే కొంచెం వేకప్ కాల్ తెచ్చుకోండి బయటికి రండి ఏంటి మాస్టరు రివర్స్ స్లిప్పింగ్ అంటున్నారు అని మీరు అంటారా వెల్ బికాజ్ వాళ్ళు మనం డిస్కస్ చేయే అంశం పేరే రివర్స్ ఫ్లిప్పింగ్ కాబట్టి మామూలుగా ఎప్పుడో ఒక మహానుభావుడు అన్నాడనమాట నువ్వు ఎంత ఎత్తుకైనా ఎగురు చివరికి కిందకే వస్తావు నువ్వు ఎంత దూరమైన వెళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తావు అని ప్రస్తుతం కొన్ని కంపెనీల పరిస్థితి ఈ విధంగానే ఉంది మరి ఇంతకీ ఈ రివర్ స్లిప్పింగ్ ఆ ఫినామినా అని అంటున్నారు కానీ డీటెయిల్స్లోకి వెళ్తే అసలు రివర్ స్లిప్పింగ్ అని ఎందుకు పిలుస్తున్నారు దాన్ని దానివల్ల ఇండియాకి లాభమా నష్టమా దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరొక్కసారి ఏదైతే మొన్న ఆదివారం ఏదైతే ఫ్రీ గ్రాంటర్స్ జరిగిందో దాంట్లో ఎవరైతే టాప్ ఫైవ్లో నిలిచారో వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ అలానే నేను లైవ్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ ఇవాళ కరెంట్ అఫైర్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇంతకీ రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే ఏంటి రివర్స్ ఫ్లిప్పింగ్ హ్యాస్ బికమ్ ఎ ట్రెండ్ అమాంగ్ ఇండియన్ స్టార్టప్స్ ఎస్పెషలీ ఇన్ ద ఫిన్టెక్ సెక్టర్ యాజ్ ద ప్లాన్ ఫర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ ఆర్ సీక్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇన్ ద హోమ్ మార్కెట్ వెల్ ఇది ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఇవాళ ఎందుకు ఈ అంశం గురించి చర్చిస్తున్నాము అనే వెనక ఉన్న నేపథ్యం అని చెప్పొచ్చు ఇట్ ఈస్ విత్ రిగార్డ్ ద కాంటెక్స్ట్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ రివర్స్ ఫ్లిప్పింగ్ సో బేసిక్గా రివర్స్ ఫ్లిప్పింగ్ అనేది ఇండియాలో ప్రస్తుతం కొంచెం ఎక్కువగా జరుగుతుంది అని చెప్పాలి మనం డీటెయిల్స్లోకి వెళ్ళి తెలుసుకుందాం నథింగ్ టు వరీ బట్ మీరు ఎందుకు మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం అందులో మీకు తెలియాలి కదా రివర్స్ ఫ్లిప్పింగ్ అనేది ప్రస్తుతం ఇండియాలో బాగా ఎక్కువగా జరుగుతోంది ఇంతకీ రివర్స్ ఫ్లిప్పింగ్ ట్రెండ్ని ఫాలో అవుతున్నవి ఏంటి అని అంటే ఇండియన్ స్టార్టప్స్ మరీ ముఖ్యంగా చూసుకుంటే ఫిన్టెక్ సెక్టర్ ఎవరికైతే ఈ ఫిన్టెక్ అనే వాడు అంతగా అర్థం కావట్లేదు మీకు విడమర్చి చెప్తానో అర్థం చేసుకోండి ఆర్థిక అంశాలను మనం ఏమన్నా పిలుస్తాం ఫైనాన్స్ అని పిలుస్తాం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఏమైనా పిలుస్తాం టెక్నాలజీ అని పిలుస్తాం ఒకవేళ టెక్నాలజీని యూజ్ చేసి ఆర్థిక అంశాలను మనం చేపడితే లేదు ఆర్థిక కార్యక్రమాలను మనం చేపడితే అప్పుడు ఏమవుతుంది టెక్నాలజీ ఫర్ ఫైనాన్స్ అవుతుంది దీన్నే వాళ్ళు ఇన్ షార్ట్ ఫిన్టెక్ అంటున్నారు టెక్నాలజీ ఫర్ ఫైనాన్స్ ఆర్ ఫైనాన్స్ బై యూజింగ్ టెక్నాలజీ ఫిన్టెక్ ఇలానే ఎడిటెక్ కూడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి అప్టెక్ జాబ్స్ యాప్ ఉంది అప్టెక్ జాబ్స్ యాప్ని ఎడిటెక్ యాప్ అంటారు ఎందుకు మీకు ఎడ్యుకేషన్ టెక్నాలజీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎడ్యుటెక్ యాప్ అనమాట అలా ఫిన్టెక్ యాప్ కూడా సో బేసిక్గా ఇండియన్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మరీ ముఖ్యంగా ఫిన్టెక్ సెక్టర్కి సంబంధించిన ఉన్నాయో అవన్నీ కూడా రివర్స్ స్లిప్పింగ్ అనే ఫినాము ఎక్కువగా ఫేస్ చేస్తున్నాయి లేదు రివర్స్ స్లిప్పింగ్ అనే ప్రాసెస్ని వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే టూ మేజర్ రీజన్స్ ఒకటి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సో చాలా కంపెనీలు వాళ్ళ యొక్క ఐపీఓ తీసుకురావాలి అనుకుంటున్నాయి ఐపీఓ ఏంటి అని మీరు అనొచ్చు ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లేదు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ పేరు వినే ఉండి ఉంటారుగా ఎవరైతే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ మేబీ ఐపీఓ అంటే ఖచ్చితంగా ఐడియా ఉండి ఉంటుంది ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో అబౌట్ స్టాక్ మార్కెట్ ఆర్ ఐపీఓ లెట్ మీ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకుందాం ఇప్పుడు కంపెనీకి మామూలుగా డబ్బులు రావాలంటే ఏం చేస్తారు ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెడతారు లేదు ఎవరో ఒకరి దగ్గర నుంచి అడిగి తెచ్చుకుంటారు లేదు అప్పుగా తెచ్చుకుంటారు ఎవరు ఇవ్వకపోతే బ్యాంకుల దగ్గరికి వెళ్తారు బ్యాంకులు డబ్బులు ఇచ్చినా దాని మీద మళ్ళీ తిరిగి వడ్డీ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అని తట్టు మనం ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతే మనం వ్యాపారం ఎంతవరకు చేయగలనేది కొంచెం కష్టం సో ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఆబ్వియస్లీ ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తెచ్చుకున్నా లేదు ఈవెన్ ఒకళ్ళు బ్యాంక్ నుంచి తెచ్చుకున్నా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు కానీ ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర అంతగా డబ్బులు లేకపోతే అప్పుడేంటి పరిస్థితి బట్ ఒకవేళ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటే అప్పుడేంటి పరిస్థితి సో యాక్చువల్గా ఈ ఫైనాన్స్ బిజినెస్ ప్రకారం చూసుకుంటే ఒకళ్ళ దగ్గర నుంచి రుణం తీసుకుని అంటే ఒకళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుని వాళ్ళకి మళ్ళీ అసలు కడుతూ దాని మీద వడ్డీ కడుతూ ఇలా కట్టుకుంటూ పోయే బదులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కంపెనీలో వాళ్ళకి వాటా కూడా ఇచ్చేశారనుకోండి అప్పుడు యాజ్ అ బిజినెస్గా మీరు గ్రోను అవుతూ ఉంటారు వాళ్ళు కూడా మీకు సాయంగా ఉంటూ ఉంటారు సో బర్డెన్ మొత్తం ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళ మీద ఉండదు ఎవరైతే వాటా ఇచ్చా మీన్ వాటా తీసుకున్నారో డబ్బుల ద్వారా వాళ్ళ మీద కూడా బర్డెన్ ఉంటుంది సో అలా ఈ స్టాక్ మార్కెట్ అనే ఏదైతే ఇన్స్టిట్యూషన్ అది వర్క్ అవుతుంది అనమాట సో అలా ఏ కంపెనీ అయితే స్టాక్ మార్కెట్లో తన కంపెనీని లిస్ట్ చేస్తుందో అక్కడికి తీసుకెళ్తుందో ఇప్పటి నుంచి నేను కూడా స్టాక్ మార్కెట్లో ఉంటాను నా కంపెనీ షేర్లు కూడా జనాలు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అని అంటే అలా మొట్టమొదటిసారి ఎప్పుడైతే పబ్లిక్కి అవైలబుల్గా అవుతారో వాళ్ళు దాన్ని ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు సో దట్ ఈస్ వన్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి వాళ్ళందరూ కూడా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకనంటే ఇండియన్ ఎకానమీ చాలా బాగా గ్రో అవుతోంది అండ్ ఫర్ వేరియస్ రీజన్స్ మనం జియో పొలిటికల్గా స్ట్రాంగ్ అవుతున్నాము పొలిటికల్ స్టెబిలిటీ చాలా హైగా ఉంది అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ ఎకనామిక్ గ్రోత్ రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఇండియా ఈజ్ మోర్ ఆఫ్ యూత్ పాపులేషన్ అలానే మెల్లిమెల్లిగా ఐపీఆర్స్ పరంగా అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పరంగా కూడా మనం ఒక మెట్టు ఎదుగుతున్నామని చెప్పాలి అలానే టాలెంటెడ్ యూత్ పూల్ ఉంది అంటే మన దగ్గర ఎక్కువగా నాలెడ్జ్ స్కిల్ రెండు ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఇలా అన్ని విధాలుగా చూసుకున్నా సరే గవర్నమెంట్ పాలసీస్ అవ్వచ్చు ట్యాక్స్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు లేదు ట్యాక్స్ బెనిఫిట్ అవ్వచ్చు ఎంప్లాయీ పూలు అవ్వచ్చు వీటన్నింటి కన్సిడర్ చేసుకుంటే కంపెనీస్ లేదు ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్న కంపెనీస్కి ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట సో వాళ్ళందరూ అందుకే కావాలని రివర్స్ పియింగ్ చేస్తున్నారు సో ఎందుకు రివర్స్ ఉల్పింగ్ చేస్తున్నారని అయితే ఐడియా వచ్చింది బట్ వాట్ ఈస్ రివర్స్ లెట్స్ అబౌట్ ఇట్ రివర్ స్లిప్పింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ ద డొమిసైల్ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ బ్యాక్ టు ఇండియా డొమిసైల్ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ బ్యాక్ టు ఇండియా అంటే ఒక భారతదేశ కంపెనీ లేదు ఒక భారతీయ కంపెనీ దాని యొక్క ప్రధాన కార్యాలయాన్ని భారతదేశం బయట ఏర్పాటు చేసి ఇప్పుడు పరిస్థితుల రీత్యా మళ్ళీ తిరిగి వాళ్ళ భారతదేశానికి వస్తే దాన్నే రివర్ స్లిప్పింగ్ అంటారు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే కిందకే పడతావురా అని నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే చివరికి మళ్ళీ ఇక్కడికే చేరాలరా నాయనా అని ఎప్పుడో ఒక మహానుభావుడు చెప్పాడు ఎగ్జాక్ట్లీ అదే చోటు చేసుకుంటుంది కన్సిడరింగ్ వాళ్ళు ఐపీఓ లాంచ్ చేయాలి అన్నా లేదు కన్సిడరింగ్ వాళ్ళు వాళ్ళ ఇండియన్ ఎకానమీ బెనిఫిట్స్ని తీసుకోవాలి అన్నా ఏ కంపెనీలు అయితే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయో వాడికి ఆబ్వియస్లీ కన్సిడరింగ్ ఇండియన్ ఎకానమీ బెనిఫిట్స్ ఇస్తాయి మిగతా చోట్ల ఉండేదానికన్నా సో అందుకని ఏవైతే ఇండియన్ కంపెనీస్ అంటే ఇండియన్స్ ద్వారా స్థాపించబడినో లేదు ఇక్కడే స్థాపించలేదు వాళ్ళ యొక్క మార్కెట్ ఇక్కడే ఉంది కానీ వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం వేరే దేశంలో వెళ్ళి కంపెనీ హెడ్ క్వార్టర్స్ పెట్టారు కన్సిడర్ ఇన్ ద కరెన్సినారోస్ మేజర్లీ టూ ఐపీఓ ఇండియన్ ఎకానమీ వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తున్నారు అండ్ ఇది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా చోటు చేసుకుంటుంది సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ ద ఎకానమీ అని చెప్పాలి ఎందుకు అవన్నీ గ్రో అవుతున్న కంపెనీస్ సో వాటికి ఆబ్వియస్లీ అవి పెద్దవైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అలానే యాజ్ అన్ ఎకానమీకి ఇట్ విల్ బీ ఏ బిగ్ బూస్ట్ సో వెంచర్ క్యాపిటలిస్టులు ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పెరుగుతాయి అండ్ గవర్నమెంట్కి కూడా ఎకానమిక్ స్టెబిలిటీని తీసుకురావడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట సో ఏంటి బేసిక్గా రివర్స్ స్లిపింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ ద డొమిసైల్ డొమిసైల్ అంటే ఎక్కడ ఉంటుంది బేసిక్గా అని ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ బ్యాక్ టు ఇండియా అంటే ఇండియన్ కంపెనీయే వేరే దేశంలో వాళ్ళ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు వాళ్ళే తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చి వాళ్ళ యొక్క ప్రధాన అంటే హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తారు దీన్నే రివర్స్ ఫ్లిప్పింగ్ అంటారు ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ మూడ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఓవర్సీస్ యూజువల్లీ ఫర్ ట్యాక్స్ ఆర్ రెగ్యులేటరీ రీజన్స్ కొన్ని కొన్నిసార్లు స్టార్ట్అప్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అంత ఈజీ కాదు ఎస్పెషల్ ఇప్పుడు అంటే కొంచెం రూల్స్ అన్ని తగ్గించారు కొంచెం ఈజీ చేశారు కానీ ఒకప్పుడు ఒక కంపెనీని స్టార్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది ఫర్ వేరియస్ రీజన్స్ అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ అంతగా ఎక్కువగా ఉండేవి కాదు సో అందుకని ఎవరైనా ఒకవేళ కంపెనీని స్టార్ట్ చేయాలని వేరే కంట్రీకి వెళ్ళి స్టార్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఆపరేషన్స్ ఇండియాలో కంటిన్యూ చేసేవాళ్ళు బట్ నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ సో పరిస్థితులు మారాయి కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ మళ్ళీ తిరిగి ఇండియాలోకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సో దీన్ని అయితే రివర్స్ స్లిపింగ్ అయినా పిలుస్తారు లేదు రీడొమిసైలింగ్ అని అయినా పిలుస్తారు దిస్ స్ట్రాటజిక్ మూవీ ఇస్ ఫ్యూల్డ్ బై ఇండియాస్ ఫ్లరిషింగ్ ఎకానమీ మన ఆర్థిక వ్యవస్థ బాగా ఇప్పుడు ఎదుగుతోందని చెప్పాలి ఆ హ్యూజ్ మార్కెట్ ఇండియా యొక్క పాపులేషన్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్ అప్రాక్సిమేట్గా లేదు ఇంజనల్గా వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్ మన అలాగే రీచ్ అవుతుంది అథింగ్ రాంగ్ అబౌట్ ఇట్ సో ఇంత పెద్ద మార్కెట్ ఉంది ప్రామిసింగ్ వెంచర్ క్యాపిటల్ అంటే ఒకవేళ ఎవరైనా ఏదైనా ఐడియా నమ్మితే దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫేవరబుల్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ అంటే కంపెనీలకి ఫేవరబుల్గా పాజిటివ్గా ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి రోబస్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అంటే ఒకవేళ ఐపీఆర్ ఉంటే దాన్ని బాగా ప్రొటెక్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా బిల్డ్ అయింది మధ్యకాలంలో యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ మంది చదువుకుంటున్నారు అండ్ ఓవర్ ఎక్కువగా యూత్ పాపులేషన్ ఉంది అందరూ ఎక్కువ మంది చదువుకుంటున్నారు వాళ్ళ నైపుణ్య అభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా బాగా కన్సిడర్ చేస్తున్నారు గవర్నమెంట్స్ కూడా సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దాట్ అలానే సపోర్టివ్ గవర్నమెంట్ పాలసీస్ గవర్నమెంట్ యొక్క విధానాలు కూడా వాటిని సపోర్ట్ చేస్తున్నాయి సో ఈ అన్ని కారణాల చేత కూడా అలానే వాళ్ళ యొక్క ఐపీఓను లాంచ్ చేయడానికి బికాస్ ఎండ్ ఆఫ్ తింటే మీరు ఐపీఓ లాంచ్ చేయాలంటే మీ ఆపరేషన్స్ ఇక్కడ కూడా జరగడం ఒకటే కాదు మీరు ఇక్కడ బేస్ అయి ఉండాలి దాట్స్ వన్ యూఆర్ అలౌడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్ ఈజ్ అన్ అమెరికన్ కంపెనీ ఫేస్బుక్ మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేదు నిఫ్టీ ఏదైతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ ఉందో అక్కడ లిస్ట్ అయిందా లేదు యాపిల్ గూగుల్ ఇవన్నీ లిస్ట్ అయినా లేవు ఎందుకు అవన్నీ అమెరికన్ కంపెనీస్ సో అక్కడ నాస్డాకు లేదా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అక్కడ లిస్ట్ అయి ఉంటాయి ఇక్కడ లిస్ట్ అవ్వవు సో అట్లా ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒక లిస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ కంపెనీ ఇక్కడ ఉండి ఉండాలి సో అందుకని వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు దానికి గల రీజన్స్ ఇవి అగైన్ ఇవన్నీ ఉన్నా సరే మేజర్గా ఏంటిది వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్లో ఐపీఓ లాంచ్ చేయడానికి లేదు ఇండియన్ ఎకానమిక్ గ్రోత్ చూసైనా సరే ఈ రెండు కారణాలని చెప్పచ్చు దిస్ రివర్స్ స్లిపింగ్ ఇస్ ఆల్మోస్ట్ క్వైట్ సిమిలర్ టు దీపుల్ హూ హావ్ మూవ్ టు అబ్రాడ్ చాలా మంది ఇండియా నుంచి యుఎస్ కెనడా ఆస్ట్రేలియా వెళ్ళి సెటిల్ అయిపోయి మళ్ళీ పది పదిహేను సంవత్సరాల తర్వాత లేదు ఇప్పుడు ఇండియా కూడా డెవలప్ అయిపోయింది నేను అక్కడికి వెళ్ళి ఉంటానని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేసింది దాని లాగా అని చెప్పొచ్చు ఒక విధంగా సో దట్ ఈస్ ద కరెంట్ అఫేర్ ఆఫ్ ద డే రివర్స్ స్లిపింగ్ దాన్ని రీడెమిసైలింగ్ అని కూడా పిలుస్తారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలానే గుర్తుంది కదా వచ్చే ఆదివారం కూడా ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అగైన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మా యొక్క వీడియోలో ఒక షార్ట్ ఫార్మ్లో మీన్ షార్ట్ వీడియో ఫార్మాట్లో మీకు క్లియర్గా చెప్తాము సో ఒకవేళ వీడియోస్లో తెలియకపోయినా సరే షార్ట్స్ ఫాలో అవుతూ ఉండండి అలా ఒక అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్ అప్డేట్ రిగార్డింగ్ ఎనీథింగ్ యూల్ బీ గెటింగ్ టు నో ఇట్ అలా దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలుస్తుంది అలానే ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి దీనికి సంబంధించుకుండా మీరు ఏదైనా కామెంట్ చెప్పాలి ఐ మీన్ కామెంట్ ఇవ్వాలి అనుకుంటే హ్యాపీగా కామెంట్ చేయండి అండ్ ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ ఇది ఇంకో పది మందికి చెప్తే బాగుంటుంది కదా అనిపిస్తే వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి సో మళ్ళీ ఇంకో రోజు ఇంక కొత్త కరెంట్ ఆఫ్ ఎపిసోడ్లో కలుద్దాం ఇప్పుడు వరకు చూస్తున్నాను అండి అప్టేక్ జాబ్స్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి నేను మీ వివేక్ నమస్కారం